అని చెప్పేసి నేను ఎప్పుడు నాగిని అడగలేదు, కానీ ఒకటన్న కుట్టించుకోవాలని కొత్తది ఇప్పించేసి ఏపిచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట. ఫస్ట్ సారి వీటిలో నాకు ఏ కలర్ బాగా కనబడుతుందో చెప్పండి. ఇంత బాగుంది కుచ్చులు, సెంట్ గా ఉన్నాయి, రెండు వైపులే ఇచ్చింది అనమాట కుచ్చులు. సో నీ మడతలతో చూపిస్తే ఆంటీ అలా చూపిస్తే ఏం అర్థమైంది అని చెప్పేసి 8500 రూపీస్ చాలా చాలా ఇష్టము. బట్ ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా ఈ కాంబినేషన్ లో నేను తీసుకున్నాను, బట్ ఆన్లైన్ లో బుక్ చేసిన తర్వాత అది పింక్ రాలేదు, నాకు మెరూన్ వచ్చింది. ఏ కాంబినేషన్ బాగుందో చెప్పండి. సో నెక్స్ట్ నా శ్రీమంతానికి అదే తీసుకుంటాను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగ్నాగి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీతో నేను శారీ కలెక్షన్ విత్ మగం వర్క్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. అండ్ ఇవైతే శారీస్ నావి కాదు, ఆంటీ వాళ్ళ అమ్మాయివి, నా ఫ్రెండ్వి అనమాట. సో తన మ్యారేజ్ లో వేసినవి. ఇలాంటి వర్క్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నా పట్టు శారీస్ అన్నా నాకు చాలా 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 ఇష్టం. బట్ అంతంత కాస్ట్లు పెట్టి అయితే నేను అసలు కొనలేదు, కొనేమని నాకు అడగలేదు. సో వీటిల్లో ఏంటంటే మగ్గం వర్క్ ఉన్నాయి అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. సో అన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటాను. వీటి కాస్ట్లు ఇంచుమించు చెప్పగలుగుతామేమో, ఎందుకంటే 3-4 ఇయర్స్ అవుతుంది కదా, 3 ఇయర్స్ అయి ఉండొచ్చు. సో మరి గుర్తుంటే చెప్తాం, లేకపోతే లేదు. ఒక్కొక్క శారీ 1 బై 1 చూపిస్తున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న శారీ అయితే చూడండి, లెమన్ ఎల్లో విత్ పింక్ బార్డర్ అనమాట, సూపర్గా ఉంది. ఇది నాకు చాలా చాలా నచ్చింది, అందుకే ఫస్ట్ తీసి ఒంటి మీద వేసుకున్నాను అనమాట. అండ్ దీని బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్గా వేయించుకున్నా తను, చాలా చాలా బాగుంది. పర్ల్ వర్క్ అనమాట, గోల్డ్ పర్ల్ వర్క్ ఇది. సో ఫుల్ వర్క్ చేయించేసుకుంది, కనిపిస్తుందా సరిగ్గా చూపించమ్మా. సో దీని హ్యాంగింగ్స్ అయితే తీసేసింది, ఎందుకంటే అవి కొంచెం రస్ట్ పట్టేసాయి అనమాట, అందుకే తీసేసింది. మళ్ళీ వేరే కొత్త వేయించుకుందామని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. అండ్ శారీలో వర్క్ కలర్స్ కూడా కాంబినేషన్ వచ్చేలాగా ఆ థ్రెడ్స్తోనే వర్క్ అనేది చేయించుకుంది. అంటే ఇది గుర్తుందా అండి ఎంతో కాస్ట్? 7000. బ్లౌజ్ 7000, బ్లౌజ్ 7000 అనమాట. చూసారా ఇంత కాస్ట్ పెట్టయితే నేను అసలు వేయించుకోలేదు, ఎందుకంటే మనం ఎప్పుడు కట్టుకో రేర్ కదా, ఎప్పుడన్నా ఫంక్షన్స్కో పార్టీస్కో కట్టుకోవాలి. ఇంకా అప్పటిదాకా అది అలా బీరువాలో ఉంటా ఉంటుంది, అప్పటికల్లా మన సైజులు మారిపోతాయి అని చెప్పేసి నేను ఎప్పుడు నాగిని అడగలేదు. కానీ ఒకటన్న కుట్టించుకోవాలని ఇది, అందుకే అది శ్రీమంతంకి కుట్టించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. సో తను అడిగాను అనమాట ఎలా వర్క్ చేయించుకొని ఏంటి అని. అంటే నాకు ఐడియా కోసం తన దగ్గర ఉండే చూపించింది, చూపించాక ఇవన్నీ నేను చూడడమే కాదు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని మొత్తం తీపిచ్చేసి వేపిచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ సారీ అయితే ఇది, బట్ నేను నాకు నచ్చినాయి ఫస్ట్ చూపించేసి, తర్వాత నేను మీకు చూపిస్తాను. అన్నీ నచ్చినాయి బట్ నాకు కలర్స్ ఏవి బాగున్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తూ ఉంటాను. వీటిలో నాకు ఏ కలర్ బాగా కనబడుతుందో చెప్పండి వీడియోలో. సో దాన్ని బట్టి నేను ఆ కలర్ కాంబినేషన్లో నా శ్రీమంతం శారీ తీసుకుంటాను అనమాట. అండ్ ఏ వర్క్ కూడా బాగుందో చెప్పండి, ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా షేర్ చేయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ని అక్కడ కూడా తెలియజేయండి. కొంచెం అలిపిరి వస్తుంది కంటిన్యూస్గా మాట్లాడుతుంటే, ఏమనుకోకండి. అండ్ ఈ శారీకి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా వేయించుకుంది చిన్నగా, ఓన్లీ సింగిల్ గోల్డ్ బాల్ వేయించేసుకొని ఇలా వేయించుకుంది అనమాట. అంటే శారీ ఎంత అయిందండి ఇది? గుర్తుకులేదు, 17000 అలా అయింది. సో ఫస్ట్ శారీ అయితే లెమన్ ఎల్లో, లెమన్ ఎల్లోనే కాంటి ఇది, గోల్డ్ 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 విత్ పింక్ అనమాట. పైన ఏమో ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు, కిందేమో పీకాక్ అండ్ లీవ్స్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి అనమాట. చాలా చాలా బాగుంది శారీ, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది శారీ అయితే. మనం ఎలా కడితే అలా ఆగేలాగా, ఇంత కాస్ట్లీ చీరలు అంటే తెలుసు కదా ఎంత బాగుంటాయో. సో ఇదైతే ఫస్ట్ శారీ, ఇది ఒకటే ఇంత ఓపెన్ చేశాను, నెక్స్ట్ సారీస్ ఇంత ఓపెన్ చేయండి. ఇవన్నీ ఇలా పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే మీకు ఓపెన్ చేసి చూపించడానికి క్లియర్గా ఉంటుంది. సెకండ్ శారీ వచ్చేసి ఈ బ్లూ కలర్ శారీ అండి, దీన్ని రత్నావళి కలర్ అని కూడా అంటారు. సో రాయల్ బ్లూ కాంబినేషన్ అనమాట, ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా. సో ఇది కూడా ఒకసారి నా మీద మీద తీసుకెళ్ళి ఇలా చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. దీన్ని చూడండి ఎంత బాగుందో, ఈ కుచ్చులు ఎక్సలెంట్గా ఉన్నాయి, రెండు వైపులే ఇచ్చింది అనమాట కుచ్చులు. ఇవేమో ప్లెయిన్గా, ఇక్కడేమో వాటర్ డ్రాప్లా ఉంటుంది కదా, డ్రాప్తో ఇలా వేయించింది అనమాట, చాలా బాగుంది. ఇదిగోండి ఇది సెకండ్ శారీ, చాలా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చిన మగ్గం వర్క్ చూడండి,
ఎక్సలెంట్ గా ఉంది. మీకు వీటన్నిటిలో ఏది నచ్చింది ఏంటి అనేది కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ హ్యాండ్ కూడా వర్క్ ఎలా ఉందో అలా కట్ వర్క్ లాగా అలాగే వర్క్ కూడా చేయించుకుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా ఆ ఫ్లవర్ ఎలా వచ్చిందో అలాగే కట్ అన్నమాట. ఇది మోస్ట్లీ అందరికీ తెలుసులేండి, నేను తెలియని వాళ్ళ కోసం అన్నీ షేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ వర్క్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్స్ చెప్పండి. ఇందులో వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన శారీ ఏది, మగ్గం వర్క్ ఏది అనేది కూడా షేర్ చేయండి. సెకండ్ శారీ అయితే ఇది ఫ్రెండ్స్, మొత్తం ఓపెన్ చేయట్లేదు. సారీ, మడతలతో చూపిస్తే ఆంటీ అలా చూపిస్తే ఏమర్థమైద్ది అని చెప్పేసి అయితే ఓపెన్ చేసి ఇచ్చారు నాకు. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వచ్చింది, పళ్ళుకున్న డిజైన్. కనపడుతున్నాయిగా కుచ్చిళ్ళు. అండ్ శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో, వివింగ్ లోనే ఫుల్ గోల్డ్ చాలా బాగుంటది. ఎంత స్మూత్గా ఉన్నాయండి శారీస్, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ వర్క్కి ఎంత ఉండొచ్చు అండి ఐడియా ఉందా? 8500 అది. 8500 రూపీస్ వర్క్ అన్నమాట. నాకు ఆన్లైన్లో కింద ఏ విషయాలు గుర్తుకులేవు. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా అవి చూపించడం కుదరని. సో ఇలా చూసేయండి, పిక్చర్స్ ఏమన్నా కుదిరితే దేని శారీ శారీకి పిక్చర్ పెట్టేస్తాను. మగ్గం వర్క్ది మీకు నచ్చిద్ది కదా అందుకనే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్డ్ శారీ, పింక్ అండ్ గ్రీన్ మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా ఇష్టము, బట్ ఇంతవరకు నాకు ఒక్క శారీ కూడా లేదు ఈ కాంబినేషన్లో. నేను ఏదైనా కావాలి అనంటే వద్దు అన్నారు, అస్సలు నో చెప్పేవాళ్ళు కాదనమాట మా నాయి. కానీ నాకే అంత పెట్టడం ఇష్టం లేక పెట్టలేదు. ఇప్పుడైతే ఏంటో పెట్టాలనిపిస్తుంది. సో అందుకనే చూస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఈసారి. అండ్ వీటి కుర్చీలు వచ్చేసి ఇదిగోండి ఇలా డ్రాప్స్ వేసేసి రెండు రెండు కలర్స్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో విత్ పింక్ థ్రెడ్స్ అనమాట. చాలా బాగుంది ఇది. దీని బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి. అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి, ఎక్సలెంట్గా ఉంది, హెవీ వర్క్ ఇది కూడా చూసారుగా. అండ్ హ్యాండ్కి వచ్చి ఇలా ఒక డ్రాప్ వేసేసి ఫుల్ వర్క్ అన్నమాట. అండ్ నెక్ కూడా మీకు అర్థమవుతుందిగా, హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా మిర్రర్ ఉన్నాయి వేసుకుంది అన్నమాట హ్యాంగింగ్స్. ఫోర్త్ శారీ ఇది కూడా ఎల్లో కలర్ అండ్ ఎల్లో విత్ పింక్ అన్నమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా ఇష్టం. నేను తీసుకున్నాను బట్ ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత అది పింక్ రాలేదు, నాకు మెరూన్ వచ్చింది. బట్ అది కూడా నాకు నచ్చింది అందుకే నేను ఉంచేసుకున్నాను. నార్మల్ శారీ కాంబినేషన్ ఒకటే చెప్తున్నాను, ఈ శారీ కాదు. సో ఇదనమాట, దీన్ని నార్మల్ కుచ్చిళ్ళే వేసుకుంది శారీకి. ఇది కూడా చాలా బాగుంది శారీ, లైట్ వెయిట్. అండ్ బార్డర్ కూడా చూపిస్తున్నాను చూడండి, బార్డర్కి ఇంకొంచెం డిఫరెంట్గా ఇచ్చాడనమాట. ఈ పింక్ ఇవ్వకుండా, పళ్ళులు వచ్చిన పింక్ ఇవ్వకుండా, మ్యాంగోస్ విత్ మ్యాంగోస్ ఈ శారీ వచ్చేసి ఇది. అండ్ దీని బ్లౌజ్ కూడా ఫుల్ గ్రాండ్గా ఉందన్నమాట. ఇది దిగ్గోండి ఎంత బాగుందో చూడండి, మ్యాంగోస్తో అండ్ ఫ్లవర్స్తో చాలా చాలా బాగుంది. హ్యాండ్స్కేమో ఒక పెద్ద మ్యాంగో వేసేసింది, తన ఏలిందండి డిజైన్ తను సెలెక్ట్ చేసుకుంది ఏపిచ్చేసుకుంది. సో ఇది అండ్ హ్యాంగింగ్స్ సింపుల్గా ఇలా వెల్వెట్ క్లాత్ వేయించినాయి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ శారీ వచ్చేసి వాయిలెట్ కలర్ విత్ పింక్ కాంబినేషన్, ఇవి కూడా నార్మల్ కుచ్చిళ్ళు వేయించుకుంది. సూపర్ ఉంది, డార్క్ కలర్ అండ్ పింక్ బార్డర్ అనమాట. ఇది కూడా మ్యాంగోస్తో ఉంది, ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇది శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చింది, బార్డర్ ఏదైతే వచ్చిందో దాని బ్లౌజ్ అనమాట. ఇది ప్రిన్సెస్ కట్ టైప్ బ్లౌజ్ అనమాట. చూడండి వర్క్ ఎంత బాగుందో, గోల్డ్ వాయిలెట్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఫ్లవర్స్తో హ్యాండ్కి ఇలా వేయించుకుంది. అండ్ ఇప్పుడు కలర్స్ చూస్తున్నారు కదా, నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను. వీటిలో ఏ కలర్ది నాకు బాగా సెట్ అయింది, ఏ కాంబినేషన్ బాగుందో చెప్పండి. సో నెక్స్ట్ నా శ్రీమంతానికి అదే తీసుకుంటాను నేను.
డెఫినెట్లీ షేర్ చేసుకోండి. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ ఎల్లో బార్డర్. ఇప్పటి వరకు ఎల్లో శారీస్ కి పింక్ చూసారు కదా, ఇప్పుడు పింక్ శారీకి ఎల్లో అనమాట. గోల్డ్ ఎల్లో కూడా కదా, డార్క్ గోల్డ్ అనమాట. ఇది కూడా కుచ్చుళ్ళు సింపుల్ గానే వేయించుకుంది. మొత్తం మ్యాంగోస్ తో ఫ్లవర్స్ తో ఉంది ఆల్ ఓవర్ వర్క్. ఈ కలర్ ఎలా ఉంది? మన యాగికి ఎంత బడ్జెట్ పెట్టించాలి మన యాగితో కూడా షేర్ చేయండి. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మధ్యలో గోల్డ్ కలర్ దాంట్లో కూడా వయొలెట్ కలర్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది సింపుల్గా. కిందేమో పెద్దగా ఇచ్చారు బార్డర్, రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఎల్లో బ్లౌజ్ అనమాట. దీనికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకుంది అనమాట, మగ్గం కాదు. సో చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఏ వర్క్ అయితే వస్తుందో అది ఫ్రంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా కుడి భుజం మీద, అక్కడ కూడా ఉంటుంది అనమాట అన్ని బ్లౌజెస్కి. అండ్ దీనికైతే హ్యాండ్కి ఏమి వేయించలేదు, ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయించుకుంది అనమాట. సో ఇది దాని బ్లౌజ్. అండ్ హ్యాంగింగ్స్ కూడా చాలా 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 సింపుల్గా డ్రాప్స్ వేయించేసుకుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది రాయల్ బ్లూ, రాయల్ బ్లూ అనేది విత్ పింక్ కాంబినేషన్ అనమాట. అసలు ఈ చీరని కూడా అసలు చీరలాగే లేదు, చూడండి ఇలా ఉంది, ఎంత తేలిగ్గా ఉంది. అసలు ఇలాంటివి కట్టుకుంటే హాయిగా ఉంటుంది అమ్మ ప్రాణానికి. కుచ్చులు కూడా సింపుల్గా ఉన్నాయి, చాలా బాగుంది శారీ అయితే. లైట్గా సన్నగా గోల్డ్ బార్డర్ ఇచ్చారు కింద, సూపర్గా ఉంది శారీ, ఫుల్ లైట్ వెయిట్. అన్ని కాస్ట్లు గుర్తుకులేవు అండి, అందుకే షేర్ చేసుకోవట్లేదు. ఇదిగోండి, ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, వా బుట్టాస్ వచ్చాయన్నమాట, చాలా బాగుంది. దీనికి హ్యాండ్ కూడా వేయించుకుంది విత్ ఇదేంటి మ్యాంగోస్, బుట్టా అండ్ మ్యాంగో అనమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా చూస్తాను నేను ఈ మోడల్లో, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఎల్లో విత్ వయొలెట్ కలర్. ఇది కూడా సింపుల్ కుచ్చిళ్ళు అనమాట, చెక్స్ టైప్లో అనమాట ఇది శారీ. ఇవన్నీ ఇప్పుడు అయిపోయింది రండి మోడల్, బట్ ఈ పట్టు మాత్రం అసలు అయిపోలే, ఇప్పటికీ రన్నింగ్ అనమాట. బట్ ఇది మోడల్ అయిపోయింది. ఇలాంటి శ్రీమంతానికి కూడా అంత గ్రాండ్గా ఉండకపోవచ్చు, బట్ మీ బ్లౌజ్ మీతో షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ దీని బ్లౌజ్ చూపించారు కదా, సారీ బార్డర్లో ఏదైతే ఉందో దాని బ్లౌజ్ అనమాట. ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట, వయొలెట్ కలర్ విత్ ఎల్లో కలర్ వర్క్, ఫుల్ ఫ్లవర్స్ ఫుల్ వర్క్ వచ్చేసింది. హ్యాండ్కి కూడా ఇలా బంచ్ లాగా ఇచ్చారు, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట, చాలా బాగుంది. అక్కడక్కడ థిక్కెస్ ఇచ్చారు. సో ఇది నెక్స్ట్. సో ఇదే ఫ్రెండ్స్ ఇంకా శారీ కలెక్షన్ అయితే విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్. సో వీటిలో నాకు ఏది బాగుంది, ఏ కాంబినేషన్ అయితే నాకు బాగా సూట్ అవుతుంది అనేది మీరైతే పక్కనే నేను అన్ని శారీస్ ఇచ్చేసి మీకు ABCDEF అలా ఇచ్చేస్తాను, అందులో మీకు ఏది నచ్చింది నాకు ఏది బాగా సూట్ అవుతుంది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నాగికైతే తెలియదు ఇది తీస్తున్నాను శారీస్ కలెక్షన్ అని, మరి తీస్తే ఆయనకి తెలీదు. అంటే లేడీస్కి అయితే ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటది, ఇలాంటివన్నీ షేర్ చేసుకోవాలని ఉంటది, అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అని ఆయనకి తెలియదు కదా. సో నేను షూట్ చేసుకుంటున్నాను ఆయన లేకుండానే. సో నా ఫ్రెండ్ తీస్తుంది వీడియో, ఎలా ఉంది ఏంటనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కలెక్షన్ మీకు నచ్చితే కనుక ఇంకేమన్నా ఇది కాదు ఇది అని చెప్పేసి, అంటే జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ కాస్మెటిక్స్ ఉంటుంది, అలా ఉంటాయి కదా, ఇలాంటివి కూడా షేర్ చేయమని ఎవరికైనా అనిపించింది అనుకోండి, డెఫినెట్లీ నాతో చెప్పండి, నేను అవి కూడా మీతో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఛానల్ కొత్త ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్, బాయ్.